బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా వేములపల్లి జిలిటిన్ పేలుళ్ల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వివాహేతర బంధమే హత్య కారణమంటూ తెలుస్తోంది. మృతుడు నరసింహులు భార్య శివలక్ష్మికి అదే ఊరుకు చెందినటువంటి సాగే బాబుతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వివాహేతర బంధం విషయంలోనే నరసింహులతో సాగే బాబుకు 2 సార్లు గొడవ కూడా అయిందట. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న నరసింహులు హత్యకు ప్లాన్ చేశారు. నరసింహులు పడుకున్న మంచం కింద జిలిటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారు సాగేబాబు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందారు. పేలుళ్ల దాటికి శివలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. అదే సాగేబాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇక జిలిటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి తెచ్చాడనే దానిపై విచారణ కొనసాగుతోంది. సో వివాహేతర సంబంధమే ఈ దాడి గల కారణంగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం సంబంధించి దృశ్యాలు పెట్టుకున్నటువంటి నరసింహులు మృతుడు నరసింహులు భార్య శివలక్ష్మికి పెద్ద ఎత్తున గాయాలపడినట్టు తెలుస్తోంది. ఒకసారి అక్కడ స్థానికులు మాట్లాడారు, వారంతా ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా అమ్మ తెలుసుకొని అట్లా తప్పులు ఏం చేయలేదు సార్, మా అమ్మ మాట లేదని చెప్పి ముందు ఇంతకు ముందు ఫస్ట్ టైం ఒకసారి చంపాలని చూసి ఇంటి దగ్గరకు వచ్చి కొట్లాడ పెట్టుకున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ నిన్న వచ్చి బాంబులు వేసి అది ఇది చేయాలని ఎక్కడి ఇప్పుడు కాకుండా ఎక్కడ పోయినా కానీ మన ఆయనతో రంపులు పెట్టుకోవడం అట్లా కొట్టడం ఇట్లా కొట్టడం చేస్తాను అంటారు సార్. తను మా నాన్న సార్ రాత్రి 10 ఆ టైంలో ఏదో కరెంటు పెట్టి బాంబు ఏదో సార్ తెలుదు వేసి పేల్చేసింటే మొత్తం అంతా మా నాన్నకు పక్క అంతా పోయింది సార్. ఏం ఇబ్బంది లేదు సార్, అసలు ఎందుకు అతను పెట్టుకొని మా నాన్న మీద వచ్చి అటాక్ చేసినారు సార్? ఏం లేవు సార్, అటేంటి లేదు సార్, ఏదనుకో అతను ఏంది పెట్టుకున్నాడో ఏమో తెలుదు కానీ మన ఒకటి వచ్చి అటాక్ చేసినారు సార్. ఇంతకుముందు ఎప్పుడే కానీ అతనితో గొడవ లేవు? ఇంతకుముందు ఏం అంటే ఇంతకుముందు ఏం లేవు సార్, మన ఇంత ఒకసారి కొట్లాట పెట్టుకున్నారు సార్ మా ఇంటి దగ్గరకు వచ్చి 2-3 నెలల క్రితం. అవును సార్, మళ్ళీ నిన్న వచ్చి జరిగింది సార్. ఎందుకు కొట్లాడినాడు? ఎందుకు కొట్టాడినారు సార్ అతను? ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాతో? ఫస్ట్ టైం అంతకుముందు ఒకసారి జరిగింది సార్. అందరం పండుకున్నాం, పూజించాము, పండుకున్నాము, మన గండి విన్నామా, నిద్ర మేలుకు వచ్చి పండుకున్నాం, వాళ్ళు పని వేసి పండుకున్నారు, అంతే పండుకున్నాము అంతే. ఏం పిలిచి ఏం జరిగింది? ఏం జరిగింది చెప్తాను. మృతులు నరసింహులు సాగేబాబుకు మధ్య గతంలో సాగేబాబు నరసింహులు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయంలోనే 2 సార్లు గొడవ కూడా అయిందట. అయితే ఎలాగైనా కూడా ఈ యొక్క అక్రమ సంబంధం నుంచి వారి మధ్యలో ఉన్నటువంటి నరసింహుల్ని పూర్తిగా లేకుండా చేసేటువంటి ప్లాన్ సాగేబాబు వేశాడు. ఇందులో భాగంగానే జిలిటాన్ స్టిక్తో తన మంచం కింద దాన్ని అమర్చి దాన్ని పేలేలకంగా చేసి అది పేలిన తర్వాత ఆ వ్యక్తి జిలిటన్ స్టిక్ పేల్చి పెట్టి ఆ నరసింహులను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ సమయంలో ఆ జిలిటన్ స్టిక్ పేలడంతో భార్యకు కూడా ఆ నరసింహుల భార్య కూడా చిన్న గాయాలైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం సాగేబాబు తీసుకున్నారు పోలీసులు, ఆయన విచారిస్తున్నారు. జిలిటన్ స్టిక్ ఎక్కడి నుంచి తెచ్చాడన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కడప నుంచి కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్, సో మొత్తం మీద ఏం జరిగింది? అక్రమ సంబంధమే కారణమంటుగా చాలా క్లియర్గా తెలుస్తోంది, కానీ ఆయనకి ఆ జిలిటిన్ స్టిక్ ఎక్కడ దొరికినట్టు, ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చాడు? థ్యాంక్ యూ మనోజ్. వేముల జిలిటిన్ పెళ్ళిళ్ళ ఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే వివాహేతర సంబంధం కారణంగానే విఆర్ఏ నరసింహులను హత్య చేసినట్టు కూడా అటు పోలీసులు ఇప్పటికే నిర్ధారణ రావడం జరిగింది. అయితే నరసింహులు భార్య శివలక్ష్మి అదే గ్రామానికి చెందినటువంటి సాగే బాబు తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధం వ్యవహారంలో కూడా గతంలో 2 సార్లు కూడా వీరి మధ్య గొడవలకు దారితీసా గొడవలకు దారితీసిన క్రమంలోనే ఏదైతే నంద్యాలకు వెళ్ళడం జరిగింది. శివలక్ష్మి నరసింహులు భార్య తన తల్లి వద్దకు వెళ్ళి అక్కడ 2 నెలల పాటు అక్కడే ఉండింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఏదైతే మళ్ళీ నెల క్రితం ఆమె భర్త నరసింహులు వద్దకు వచ్చి ఇద్దరు కూడా సఖ్యతగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి ఏదైతే అడ్డుగా ఉన్నాడన్నటువంటి భావనతో నరసింహులను హత్య చేయాలని సాగేబాబు ఒక పథకం ప్రకారం హత్యను చేసేందుకు కూడా పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగానే ఏదైతే రోజు కూడా తరచుగా భార్య శివలక్ష్మితో కలిసి బయట ఆరు బయట వరండాలో
భర్త నర్సింహులతో కలిసి నిద్రపోతూ ఉండేది. ఆ క్రమంలోనే కూడా ఒక్కసారిగా కూడా హత్యకు పథకం వేసినటువంటి ఏదైతే సాగే బాబు, వీరిద్దరు కూడా వరండాలో వేర్వేరు మంచాల్లో నిద్రిస్తున్న సమయంలో కూడా ఒక్కసారిగా అయితే నర్సింహులు మంచం కింద జిలిటెన్స్ ఫిక్స్ పెట్టి పెంచడం జరిగింది. ఆ క్రమంలో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఆయన భార్య కాళ్లకు గాయాలు కావడంతో ఆమెను తొలుత పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కి తరలించారు. అయితే అక్కడికక్కడే మృతి చెందడంతో ఓ రకంగా ఆ ప్రాంతంలో ఏదైతే గతంలో కూడా వీరి మధ్య ఏదైతే వివాహేతర సంబంధానికి సంబంధించి కొంత వివాదాలు ఉన్నాయి, ఆ వివాదాల క్రమంలోనే 2 సార్లు కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే భార్యను కూడా తను మందలించారు. అదేవిధంగా సాగే బాబును కూడా మందలించినటువంటి శుభ్రంగా ఇద్దరు కూడా 2 సార్లు గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డ క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండాలనేటువంటి భావనతో నర్సింహులను హత్య చేసేందుకు పథకం పన్నాడు. అయితే ఈ జిల్టన్ ఫిక్స్ సాధారణంగా వేముల మండలంలో ప్రత్యేకించి మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. అక్కడ మైనింగ్ లో ఏదైతే పెళ్ళిళ్ళు పదార్థాలను పెట్టి తీర్చిన తర్వాతే మైనింగ్ ను సరఫరా చేసుకుంటారు. ఆ క్రమంలోనే ఈ మైనింగ్ కు సంబంధించినటువంటి జిలిటన్ స్టిక్స్ ను ఉపయోగించినట్టు తెలుస్తుంది. అయితే జిలిటన్ స్టిక్స్ ఎవరి ఉన్న కోణంలో కూడా అది పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడైతే ఆ మైనింగ్ యాజమానాలు ఉన్నాయో వారందరినీ కూడా ఎవరి వద్ద జిలిటన్ స్టిక్స్ ఎంత మేరకు తెచ్చుకున్నారు వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా అటు పూర్తి స్థాయిలో ఆ పోలీసులు ఇప్పటికే క్షుణ్ణంగా ఆరాధిస్తున్నారు. మరోవైపు ఏదైతే మైనింగ్ కు సంబంధించి వ్యవహారాలు కొనసాగిస్తున్నటువంటి వారి వద్ద కూడా ఎన్ని జిలిటన్ స్టిక్స్ దానికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఆ కొనుగోలు చేసినటువంటి వాటి బిల్లుతో పాటు అటు కొనుగోలు చేసినటువంటి వాటి బిల్లులు అదేవిధంగా ఎన్ని ఉపయోగించారు, ఎన్ని తేడా ఉంది, ఆ తేడా వ్యత్యాసం ఎక్కడ ఉంది, ఆ వ్యత్యాసాన్ని బట్టి ఈ జిలిటన్ స్టిక్స్ ఎవరు అని తెలియ అవకాశం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే స్టిక్ ని తన మంచం కింద అమర్చేంత వరకు ఆ వ్యక్తి సాగేబాబు వెళ్ళాడంటే దీంట్లో నరసింహులు భార్య యొక్క సహకారం కూడా ఉందా, ఆ రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఈమె తీరు మారకపోవడంతో కూడా ఒక రకంగా మందలించాడు, మార్పు కోసం ప్రయత్నం చేశాడు. శివలక్ష్మిలో మాత్రం మార్పు రాని కారణంగానే ఒకసారిగా గొడవ పడ్డంతో కూడా 2 నెలల పాటు ఆమె తిరిగి తన స్వగ్రామానికి ఏదైతే నంద్యాలకు వెళ్ళి అక్కడ తల్లిదండ్రుల వద్ద ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఒక నెల క్రితం ఆమె తిరిగి రావడం, ఆ తర్వాత ఇద్దరు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నప్పటికీ కూడా ఆ క్రమంలోనే సాగే బాబు ప్లస్ ఈ శివలక్ష్మి ఇద్దరు కలిసి ఒక పథకమే పన్నారన్నటువంటి ఆ అనుమానాలు మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స పొందుతుంది. ఆమెను కూడా విచారించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా శివలక్ష్మి ప్రమేయం ఉంటుందన్నటువంటి భావన అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శివలక్ష్మిని కూడా కొద్దిసేపట్లో ఆమెను కూడా విచారించే అవకాశాలు లేకపోలేదు. రైట్ కిషోర్, సుమత మీద నరసింహులు కారణానికి అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. సాగేబాబుతో నరసింహులు భార్య అక్రమ సంబంధానికి కారణంగా 2 సార్లు నరసింహులతో సాగేబాబుకు గొడవ కూడా అయింది. 2 సార్లు మందలించే ప్రయత్నం కూడా చేశారు సాగేబాబుని, కానీ సాగేబాబు నరసింహుల అడ్డుని తొలగించుకోవాలని చూశాడు. ఈ నేపథ్యంలో జిల్టన్ స్టిక్ ని పలువురు వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇంట్లో ఆయన పడుకుంటున్న మంచం కింద అమర్చి దాన్ని పేలేలా చేసి ఆయన హత్యకు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం పోలీసులు సాగేబాబును అరెస్ట్ చేశారు. అయితే ఈ సాగేబాబుతో పాటు నర్సింగ్